ఇక సినీ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్వీబీసీ ఉద్యోగినితో ఆయన చేసిన అసభ్యకర సంభాషణపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వారిన ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించేది అని ప్రశ్నిస్తున్నారు వారందరూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, ఏపీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా మంది మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అట్లాగే భక్తులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించేది అని ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి, ఆయన ఏమైనా వివరణ ఇచ్చుకున్నారా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు ఆయన బాధితులు బయటకు వచ్చే పరిస్థితి క్షణక్షణం పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎస్వీబీసీ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఏంటి ఆ ఎస్వీబీసీలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండేది, బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారని ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈ ఆడియో కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆమె ధైర్యంగా బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పకపోయింటే ఇంకా ఎంతమంది బాధితులు ఉండే పరిస్థితి ఉంది? ఇప్పటికే 3 నెలలైంది ఆయన అధికారంలోకి, 3 నెలలు 4 నెలలు ఇంకా ఎక్కువ కూడా అయిందేమో ఆయన బాధ్యతలు తీసుకొని. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా వ్యవహరిస్తున్నాడు ఏందనే దానికి ఇది ఈ ఆడియో క్లిప్పింగే ఒక ఉదాహరణ. ఇతని వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు. ఒక కామాంధుడు ఎస్వీబీసీకి చైర్మన్ గా వచ్చాడు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. మనకందరికీ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. ఇట్లాంటి వాడిని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొనసాగించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తక్షణం ఈ ప్రభుత్వం ఈయన్ని చైర్మన్ గా తొలగించాలి. తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగులకి అక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు పరిమిణం చేయిస్తానని చెప్పి, లేదంటే వేతనాలు పెంచుతానని చెప్పి, తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. బయటకు చెప్పుకోలేక ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో తెలియదు. సినిమా ఇండస్ట్రీలో తప్పుడు వ్యవహారాలు లేదంటే తప్పుడు పద్ధతులు ఉండడం వీళ్ళకి సర్వసాధారణం కావచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సంస్థ, ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట గురించి ఆయన దీని గురించి నిత్యం ప్రసారం చేసే చోట ఈ పృథ్వీరాజు రాసలీలలు లేకపోతే పృథ్వీరాజు వ్యవహార శైలి నేరుగా పీసీఆర్ రూమ్కి వచ్చి నేను మీతో పట్టుకోవాలి ఉంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడినాడంటే ఒక మహిళ పట్ల ఎంత అప్రతిష్టకి ఈయన ఒడిగట్టాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బరి తెగింపు కనిపిస్తా ఉంది, భయం లేనితనం కనిపిస్తా ఉంది. ఆ మాటలు చూస్తూ ఉంటే అంటే అక్కడ పోయి ఆ విధంగా ఆయన చేయగలను చేయాలనిపించింది అని ఆయన అన్నాడు అంటే, ఇప్పటికే ఎస్వీబీసీలో ఆయన ఎలా వ్యవహరించి ఉండే అవకాశం ఉంది? ఉద్యోగులు, ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉద్యోగులు మీకు ఏం చెప్తున్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన బూతులు మాట్లాడతాడని చెప్పి, లేకపోతే ఎట్లా అసలు ఆయన వ్యవహార శైలి ఉద్యోగులు తెట్ట ఉండదు? ఇప్పుడు ఆయన బూతులు మాట్లాడడం సర్వసాధారణం, చాలా పరుషంగా మాట్లాడడం చాలా సర్వసాధారణం. నేను చైర్మన్ని, నేను చెప్పినట్టు అందరూ వినాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, పర్మనెంట్ ఉద్యోగుల మీద, కాంట్రాక్ట్ కార్మికుల మీద, మహిళల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారనేది అందరికీ విదితమైనటువంటి విషయమే. ఇప్పుడు ఆయన స్వయంగా ఎస్వీబీసీ చైర్మన్గా ఉంటూ ఎస్వీబీసీలోనే ఒక తప్పుడు వ్యవహారానికి నేను పీసీఆర్ రూమ్లోకి వచ్చి నీతో తప్పుడుగా వ్యవహరించాలని చెప్పి ఉంది అని చెప్పి మాట్లాడినాడంటే ఆయనకు ఉన్నటువంటి ధైర్యమేంది? ఆయన ఏ రకమైనటువంటి సంస్థకి ఇక్కడ ఒక అధిపతిగా ఉన్నాడన్నటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి, తాను ఎక్కడున్నాను, ఏ పదవిలో ఉన్నాను, ఏ రకంగా ఉన్నాననేటువంటి విషయాలు కూడా మర్చిపోయి పీసీఆర్ రూమ్లోకి వచ్చి తప్పుడు పద్ధతులు వ్యవహరించాలని చెప్పి అనుకుంటానని చెప్పి మాట్లాడినాడంటే ఇతని పట్ల ఏ రకంగా చూడాలి అనేది చేయాలి. ఇప్పటికే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఉద్యోగులను తొలగించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. దీని మీద మేము కార్మిక శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా మహిళా నేతలు కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఆయన గతం జీవితం కావచ్చు, మహిళల పట్ల ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఎలా ఉండేది? గతంలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో కూడా వాళ్ళకి గొడవలు వచ్చిన తర్వాత మా ఐద్వా సంఘంగానే మేము వాళ్ళకి రచ్చబడకుండా విడదీయడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా భరణం అనేది ఇప్పటికీ ఆయన కట్టిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకోవడం అనేది జరిగింది. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి మహిళల మీద, అంటే పిల్లల్నేమో అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉద్యోగ
అతని కింద పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగుల మీద లైంగికంగా దాడి చేయడం అనేది చాలా అసభ్యకరమైన విషయం. అందులో కూడా వచ్చి వెనక నుంచి అమ్మాయిని పట్టుకోవాలి అని అనుకోవాలి అనే ఆలోచన రావడమే చాలా దుర్మార్గకరమైన విషయం. ఇట్లాంటి ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయనకి రావాల్సిన ఆలోచన కాదు. మీ ఐద్వా తరపున కావచ్చు, ఎస్వీబీసీ ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎలాంటి కార్యాచరణ అంటే ధర్నా కావచ్చు, ఏమైనా చేయబట్టబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడే మాది ఐద్వాగా కార్యక్రమం అనేది ఉంది. ఈరోజు రాస్తారోక కూడా చేయడం అనేది జరుగుతుంది. రేపు కూడా ఏడు బిల్డింగ్ దగ్గర ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తాం సిఐటిఓ ఆధ్వర్యంలో మహిళా సంఘం. అది మొత్తంగా మనం చూస్తే ఇక్కడ ఎస్వీబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ పృథ్వీ రాజ్ వ్యవహార శైలి పైన తిరుపతిలో ఉండేటువంటి శ్రీవారి భక్తులు కూడా ఒక చెప్తున్నారు. ఆయన నియామకం నుంచి కూడా వివాదం ఉంది. మొత్తం శ్రీవారి భక్తులందరూ కూడా స్పందించాలి. ఈ వ్యవహారాన్ని కేవలం సిఐటియునో లేదా ఎస్వీబీసీ ఉద్యోగులు ఒక సమస్యగా కాకుండా టీటీడీ ప్రతిష్టకు భంగకరమైనటువంటి వ్యవహార శైలిలో ప్రభుత్వం ఉందనే విషయాన్ని గ్రహించి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిపైన స్పందించి అతన్ని తక్షణం తొలగించాలి, అతనిపైన పోలీసులు కేసు పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ వినిపిస్తోంది. పవన్.